1000 రూపాయలు దడితే ఏదైనా ప్రమాదవశాత్తు జరగని ఆరోగ్య పరంగా గాని ఏదైనా గాని పేదలకు ఎవరైనా ఇబ్బంది పడి ఆరోగ్య ప్రకారంగా 1000 రూపాయలు దడితే గనుక ప్రతిది ఆరోగ్యశ్రీ కింద చేర్చానన్న లేదంటే 1000 రూపాయలు దడితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మళ్ళీ నీకు బిల్లులు ఎనకేస్తానన్న ఏదన్నా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ బిల్ ఇచ్చావా ఈ తెనాల నియోజకవర్గంలో అని చెప్పి నేను అడుగుతాను ఎంతమందికి ఇచ్చావు ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లు ఎంతమందికి వచ్చాయి లేదంటే 1000 రూపాయలు దాటిన ప్రతి ట్రీట్మెంట్ని ఆరోగ్యశ్రీ కింద చేరుస్తానన్న ఇవాళ 1000 రూపాయలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది నీ వలన ఇబ్బంది పడుతున్నారో తెలుసా అంటున్నా ఎన్ని కార్యక్రమాలు చేసావు ఆ రకంగా ఎంతమందికి 1000 రూపాయలు దాటిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద చేర్పించి నువ్వు ట్రీట్మెంట్లు ఇప్పించావు అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా ఏదండి ఒకటేందండి లేదంటే నిజంగా పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తానన్నా ఇళ్ల పట్టాల విషయంలో నిజంగా పేదవాడికే ఇచ్చావా రా నాది దావులూరు గ్రామం 165 ఇళ్ల ప్లాట్లు ఇచ్చావు 35 ఇళ్ల ప్లాట్లు ఉన్నోడికే ఇచ్చావని చెప్పి నేను వాళ్ళు అడుగుతా ఉన్నా ఇవాళ తెన ఇవాళ కులిపర మండలంలో చూస్తే చాలామందికి ఇలానే ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నిజంగా అర్హులైన వాళ్ళకి కూడా పట్టా ఉన్న వాళ్ళకి నువ్వు ఇల్లు ఉన్న వాళ్ళకి లేకపోతే స్థలం ఉన్నాడికి లేకపోతే పొలం ఉన్నాడికి లేకపోతే ఇంటికి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇస్తానన్న ఒక కొడుకే ఇచ్చావు రకరకాలుగా చెప్పావు నువ్వు ఇవాళ చూస్తా ఉంటే ఏది నిజం కాదు నువ్వు రా ఒకసారి గ్రామంలోకి ఏది కొడాల నాని గారు చెప్తున్నారన్నారుగా కొడాల నాని గారినో లేకపోతే వాళ్ళు అరుచరునో లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను గ్రామాల్లోకి రమ్మనండి నిజంగా ఈయన చెప్పినవన్నీ నేను చెప్పిన అబద్ధాలు అయితే నేను ఒక సామాన్యుడిగా చెబుతా ఉన్నా అబద్ధాల్లో నిజాల్లో ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం ఒక సామాన్యుడిగా నేను చెప్తా ఉన్నా నీకు నేను చెప్పిన అబద్ధాలో కాదో తెలుసుకుందావురా మేనిఫెస్టో భగవద్గీతతో బైబుల్తో ఖురాన్తో సంబంధం సమానం అని చెప్పావు ఇవాళ బైబిల్ని ఖురాన్ని భగవద్గీతను కూడా అవమానపరిచావు నీ మేనిఫెస్టో చూసి నేనే చెప్తున్నా ఇన్ని పథకాలలో ఏదైనా ప్రత్యేక హోదా అన్నావు అన్నాడు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నో కేంద్రం మెడలు వంచుతానన్నో ఎవరు మెడలు వంచావు అదేమంటే ఆ రోజున మా తెలుగుదేశంలోకి 23 మంది ఎమ్మెల్యేలు వెళ్తే ఏం చెప్పావయా సంతలో గేదెలను కొంటున్నట్టుగా ఉన్నారు తెలుగుదేశం నాయకులు అసలు చంద్రబాబు నాయుడికి సిగ్గుందా అని అడిగావు ఇవాళ నువ్వు చేసింది ఏంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు నువ్వు తీసుకెళ్లిన మాట వాస్తవా కాదా వల్లభనేని వంశీని మరి ఏ రకంగా తీసుకెళ్ళావు కూడా మరి అరే మద్దాలగిరిని ఏ రకంగా తీసుకెళ్ళావు లేకపోతే వైజాగ్లో ఉన్న ఉత్తర ఎమ్మెల్యేని ఎలా నార్త్ ఎమ్మెల్యేని ఎలా తీసుకెళ్ళావు వాసుపల్లి గణేష్ గారిని లేదనంటే చీరాల కరణం బలరాం గారిని ఎలా తీసుకెళ్ళావు లేదంటే జనసేన ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఏ ఆయన్ని కూడా చూసి భయపడ్డా ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆ పార్టీలో మిగల్చవా ఆ ఒక్క ఎమ్మెల్యేని కూడా తీసుకెళ్ళి రాపాక శివ వరప్రసాద్ గారిని ఏ నీ దాకా వస్తే ఒకటే పక్కనోడి దాకా వస్తే ఒకట ఏ నువ్వు చెప్తావా అదేమంటే నైతికత విలువలు సిద్ధాంతాలు గురించి మాట్లాడుతూ ఉంటావు సిగ్గుచేటు అట్లాగే ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 100,000 నుంచి 150,000 లేక మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము ప్రతి కుటుంబం కూడా ఒక మధ్యతరగతి కుటుంబం తలెత్తుకొని తిరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఈసారి 151 కాదు 175 సీట్లు మావే అని చాలా గొప్పగా చెప్తున్నారు కదా నిజంగా అంతటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏం జరిగినాయి అండి మామూలుగా మనం మాట్లాడుకుందాం సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏంటి ఏ రకంగా జరిగినాయి ఒకసారి మనం మాట్లాడుకుందాం వాళ్ళు నిజంగా చెప్తా ఉన్నాడు రైతు భరోసా అని చెప్పాడు రైతు భరోసా ఎంత ఇస్తానన్నో నీ మేనిఫెస్టో చూడు నీ మీటింగ్ చూడు ఒకసారి 13,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా మే నెలలో వేస్తానన్నమాట వాస్తవమా కాదా ఇప్పుడు నువ్వేం చేసావు ఎంత వేస్తున్నావు 7,500 రూపాయలు మాత్రమే నాయి నరేంద్ర మోడీ గారు ఇచ్చేదాన్ని ఫస్ట్ ఏమో ఎన్నికల ముందేమో వైఎస్ఆర్ పంటలు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పావు గెలవక ముందు మేనిఫెస్టోలో నువ్వు చూపించిన మాట వైఎస్ఆర్ రైతు భరోసా గెలిచిన తర్వాత నువ్వు పెట్టింది వైఎస్ఆర్ రైతు భరోసా ప్లస్ పిఎం కిసాన్ అని చెప్పి దానికి యాడ్ చేసి పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి వేసే డబ్బులను కూడా 6,000 రూపాయలను కూడా నీ దాంట్లో యాడ్ చేసుకుని వేసావు ఇవాళ మామూలుగా మాట్లాడుకుందాం 13,500 రూపాయలు 13,500 రూపాయలు ఎన్ని విడతలు వేస్తున్నావు 13,500 రూపాయలు ఎన్ని విడతలు వేస్తున్నావు ఒకసారి 5,000 అవి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు అని చెబుతావు ఇంకోసారి 2,500 అవి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు అని చెబుతావు ఇంకొకసారి 2,000 2,000 2,000 అవి మోడీ గారు వేసాయి అవి కూడా నీ డబ్బులు అని చెబుతావు ఎప్పుడో 2 నెలలకు 1-2 వేల రూపాయలు వేస్తా 5 విడతలు అంటే సంవత్సరానికి 5 విడతలు 12,500 రూపాయలను లేకపోతే 13,500 రూపాయలను నువ్వు సంవత్సరానికి 5 విడతలు వేస్తా ఇది కాదా సంక్షేమం అంటున్నావంటే జనం నవ్వుకుంటున్నారా నేను చూసి 13,500 రూపాయలు 5 విడతలు వేసి ఇది సంక్షేమం అని చెబుతావా 2,000 రూపాయల కోసం జనం నిన్ను చూసి రైతులు ఈ నిన్ను కొలుచుకునేది అదేమంటే రైతు రాజ్యమే వైఎస్ఆర్ రాజ్యం అని చెబుతావా ఎందుకు వైఎస్ఆర్ గారు కూడా నీ మాటలు వింటే పైన ఉన్న వైఎస్ఆర్ గారు కూడా బాధపడతా ఉంటాడా ఎందుకే ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ రోజున 150,000 రుణమాఫీ అని అన్నారు లేదంటే 100,000 రూపాయలు 3 విడతలు చేశారు 3 విడతలు అంటే 100,000 రూపాయలు మనం వడ్డీకి ఇచ్చినా లేదంటే 100,000 రూపాయలు మనం ఎక్కడైనా బయట ఇచ్చినా ఏదన్నా ఇచ్చినా నెలకి 2,000 రూపాయలు వస్తాయి అంటే సంవత్సరానికి దాదాపుగా 24,000 రూపాయలు వస్తాయి రైతుకి 1,00,000 రూపాయలు ఆయన వడ్డీకి ఇస్తే సంవత్సరానికి 24,000 రూపాయలు వడ్డీ రూపంలో ఇచ్చే ఆయన
లేకపోతే సంవత్సరానికి 33,000 రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ చేసిన ఆయన లేదంటే 50,000 రూపాయల లోపు ఉన్న రుణమాఫీని ఒక్కసారి సెటిల్ చేసిన ఆయన ఏమన్నా పిచ్చోడా? 13,500 రూపాయలను 5 విడతలు చేసిన నువ్వు మాత్రం సంక్షేమానికి దేవుళ్ళు అంటుడివా? ఎవరంటారయ్యా? అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పండి మీరు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మీరు వింటున్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ అబ్బో అసలు మామూలుగా లేదు. అసలు వాలంటీర్ వ్యవస్థ అయితే ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంది. ఎటువంటి కార్యక్రమాలు అయితే వాళ్ళే చేస్తున్నారు, ప్రజలకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా అని చెప్తున్నారు. అట్లాగే రైతులకు ఏ చిన్న కష్టం వచ్చినా రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము తీర్చేస్తున్నామన్నారు. నిజంగా ఈ రెండు నేను చూశానండి టీవీలో, సినిమాకి వెళ్ళినప్పుడు చూస్తున్నాం. సినిమా షో స్టార్ట్ అవ్వక ముందు మన గవర్నమెంట్ పథకాలు వస్తూ ఉంటాయి, యాడ్స్ బ్రహ్మాండంగా వస్తూ ఉంటాయి. అసలు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల గురించి బ్రహ్మాండం చూపిస్తూ ఉంటాడు. నిజంగా గ్రౌండ్ ఫీల్డ్లోకి వెళ్దాం. నాది కొలిపర మండలం. కొలిపరలో దాదాపుగా 18 గ్రామాలు ఉన్నాయి మేజర్ పంచాయతీలు. ఎక్కడా వద్దు, ఆ 18 గ్రామాల్లో ఎక్కడైనా సరే రైతు అనేవాడు ఇది దీంట్లోకి వెళ్ళి ఇక రేపు ఎందుకు మీరందరూ రండి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకు, రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నేను అందరికీ ఒకటే మనవిచ్చుకుంటున్నా. రేపు జూలై నెల రాబోతుంది. జూలై అంటే ఖరీఫ్ మొదలండి, అంటే పంటలు వేసుకోబోయే నెల. మొట్టమొదటిగా వెద పద్ధతిలో వడ్లు పెడతా ఉంటారు ఏరియా. రేపు మీరు జూలైలో ఆయన సబ్సిడీ మీద వరి విత్తనాలు ఇస్తాడేమో, రైతు భరోసా కేంద్రాలు ఏ రకంగా కిక్కిరిసిపోతున్నాయి ఒకసారి చూద్దురుగా. ఎక్కడన్నా మళ్ళీ అక్కడ అయిపోయంగానే వెద పద్ధతి అయిపోగానే కలుపు మందో లేకపోతే పురుగుల మందో కొడతా ఉంటారు. ఏ ఒక్క పురుగు మందైనా ఏ ఒక్క కలుపు మందైనా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఒక్క చోటన్నా ఇస్తున్నారేమో చూద్దామండి. ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఏం చేసుకోవడానికంటే అది ఎందుకు సచివాలయం ఉద్యోగస్తులు 10 మందిని పెట్టాడు? ఏంటంటే వాళ్ళ వల్ల ఉపయోగం నెలకి ఒక్కొక్కటి 30,000 రూపాయలు. ఒక్కొక్క గ్రామంలో 10 మంది ఉంటున్నారు, 10 × 30 రూపాయలు 30,000 కొడితే 3 లక్షల రూపాయలు వాళ్ళ నా గ్రామం నుంచి సచివాలయ ఉద్యోగస్తులకి వెళ్తుంది. ఏం చేస్తున్నారండి వీళ్ళు? వాలంటీర్లు నా ఊర్లో 20 మంది, ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు, 20 × 5 కొడితే 100,000 రూపాయలు, 100,000 రూపాయలు వీళ్ళకి 3 లక్షల రూపాయలు వాళ్ళకంటే నెలకి 4 లక్షల రూపాయలు ఈ సంక్షేమం అనే ముసుగులో నీ కోటరీ ఏర్పరచుకోవడానికి, నీకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకోవడానికి, నీకంటూ ఒక కార్యకర్తలను ఏర్పరచుకోవడానికి పెడుతున్నావే తప్ప వాటి వలన సామాన్యుడికి ఏదైనా ఉపయోగం ఉందా? నువ్వే చెబుతావు మా నాన్న బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు, మా నాన్న లాంటి వైఎస్ఆర్ లాంటి స్వర్ణయుగం మళ్ళీ మళ్ళీ రాదని చెబుతావు. నిజంగా మరి మీ నాన్న స్వర్ణయుగంగా చేసి ఉంటే మీ నాన్న దాంట్లో మరి వాలంటీర్లు ఉన్నారా? రోజున మీ నాన్న కూడా ఇట్టాగే వాలంటీర్లు పెట్టి నెట్టుకొచ్చాడా? అంటే ఒకవేళ నువ్వు అమౌంట్ ట్రాన్స్పరెంట్గా వేస్తున్నానని చెప్తున్నావు, వాలంటీర్లు చక్కగా అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొడుతున్నారని అంటున్నావు, అంటే మీ నాన్న టైంలో మరి వాలంటీర్లు లేరు అంటే ట్రాన్స్ఫర్గా అమౌంట్ పడలేదనా? పారదర్శకత మీ నాన్నలో లోపించిందనా? లేకపోతే మీ నాన్న గవర్నమెంట్లో నిజంగా తేడా ఉందనా? వాలంటీర్లు లేకపోతే తేడా ఉన్నట్ట ఏంటండి ఇది? నిజంగానే నెలకు 5,000 రూపాయలు అంటున్నాడు. ఏంటండి వాళ్ళు చేసేది? 1వ తారీఖు వస్తారు 50 ఇళ్ళకు వాలంటీరు. ఎన్ని ఇళ్ళు ఇస్తాడండి పెన్షన్లో? 50 ఇళ్ళల్లో 50 ఇళ్ళల్లో 15 ఇళ్ళు ఉంటాయి పెన్షన్లు ఇచ్చేవి, లేకపోతే 20 ఇళ్ళు ఉంటాయి. 15 నుంచి 20 ఇళ్ళు ఎంతసేపు తిరుగుతారండి? 15 నుంచి 20 ఇళ్ళు ఎంతసేపు తిరగాలండి? పట్టుమని 1/4 గంట లేకపోతే 1 గంట, 1 గంట తిరిగి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి వస్తే 5,000 రూపాయల, 5,000 రూపాయలండి. అమ్మఒడి ఒక సంవత్సరం వేసావు, అయ్యే అమ్మఒడి అకౌంట్లు ఉంటాయి కదా, లేకపోతే ఎక్స్ట్రా 1వ 2వ యాడ్ అవుతాయి. అవి వెళ్ళి సచివాలయం ఎంప్లాయీస్కో లేకపోతే అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్కో లేకపోతే అక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్కో ఇచ్చేస్తారు. ఇంకా వాలంటీర్ వల్ల ఉపయోగం ఏముందండి?